హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. అల్లు అర్జున్ ఇద్దరు అమ్మాయిలతో, రవితేజ ముగ్గురు అమ్మాయిలతో ఈ సినిమా విశేషాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. అవును, నమ్మడానికి కాస్త వింతగా అనిపించినా ఇదే నిజం. ఇప్పుడు అప్పట్లో బన్నీ ఇద్దరు అమ్మాయిలతో అంటే, ఇప్పుడు రవితేజ ముగ్గురు అమ్మాయిలతో అంటున్నాడు. వరుస ఫ్లాప్లు వస్తున్నా కూడా రవితేజ జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ వరుస సినిమాలతో సత్తా చూపిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలతో వచ్చాడు మాస్ రాజా. రాజా ది గ్రేట్ తో రెండేళ్ల తర్వాత వచ్చే హిట్ కొట్టిన ఈ హీరో ఆ తర్వాత మాత్రం అదే టెంపో కొనసాగించలేకపోయాడు. ఈయన సినిమాలు ఇప్పుడు కనీసం 10 కోట్ల మార్కు అందుకోలేక చేతులు ఎత్తేస్తున్నాయి. మొన్నటి వరకు శ్రీనువైట్ల అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో బిజీగా ఉన్న రవితేజ ఇప్పుడు మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఒక్క క్షణం లాంటి భిన్నమైన సినిమాలు చేసిన VI ఆనంద్ తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు రవితేజ. ఇందులో ఆయన ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. నెల టికెట్ నిర్మాత రామ్ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి నిన్న కాదు, నేడు కాదు, ఎప్పుడు నేనే రాజా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. నన్ను దోచుకుందు వాటే ఫేమ్, నభా, నటేష్ ఓ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది. మరో హీరోయిన్ గా RX 100 ఫేమ్ పాయల్ రాజ్పుత్ నటిస్తుంది. ఇక ఇప్పుడు మూడో ముద్దు గుమ్మగా రాయలసీమ బ్యూటీ టాక్సీ వాళ్ళ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ ను తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తన కెరీర్ లో ఇప్పటి వరకు చేయని ఓ కొత్త జోనర్ లో ఈ చిత్రం ట్రై చేస్తున్నాడు రవితేజ. సైన్స్ ఫిక్షన్ కథగా ఇది రాబోతుంది. మరోసారి తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నాడు. కార్తిక్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్. డిసెంబర్ లోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. వచ్చే ఏడాది విడుదల కానుంది ఈ చిత్రం. మరి చూడాలి ఇక ముగ్గురు హీరోయిన్లతో మాస్ రాజా చేయబోయే రొమాన్స్ ఎలా ఉండబోతుందో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.